పెద్దపల్లి జిల్లా గోపాల్పూర్ దగ్గర మానేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఇసుక క్వారీలో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇసుక క్వారీని వరద నీరు చుట్టుముట్టింది. సహాయం కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. మానేరు వాగుకు క్షణ క్షణం ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మా ప్రతినిధి కరీంనగర్ జిల్లా నుండి మరిన్ని వివరాలు అందిస్తారు సతీష్ లైవ్ ద్వారా. సతీష్, అక్కడి పరిస్థితి ఏంటి? ఆ కార్మికుల్ని కాపాడేందుకు రెస్క్యూ ఏమన్నా జరుగుతోందా? భారీ వర్షాల నేపథ్యంలో ఇటు గోదావరితో పాటు మానేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం అంతా కూడా ఇటు గోదావరి పరివాహ ప్రాంతాలంతా కూడా చుట్టుముడుతున్న పరిస్థితి. ఇటు మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరద ప్రవాహం అంతా కూడా మానేరు అంతా కూడా పరిసర ప్రాంతాల్లోకి చేరుకోవడంతో ఇటు గోపాల్పూర్ ఇసుక క్వారీలో చుట్టుముట్టింది. గోపాల్పూర్ ఇసుక క్వారీలో పనిచేస్తున్నటువంటి ఇటు బీహార్ కార్మికులతో పాటు అక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్న వారంతా కూడా వరద నీటిలోనే చిక్కుకున్నారు. దాదాపు 15 మంది వరద ప్రవాహంలోనే చిక్కున్నట్టుగా సమాచారం ఉంది. వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వారంతా కూడా అందులోనే చిక్కున్నారు. వారిని ఎలా రిస్క్ చేసి కాపాడాలని చెప్పి అధికారులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఒకవైపు వరద లోనికి పోనివ్వడం లేదు, పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఇసుక క్వారీలో చిక్కున్న వారంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. తమనంతా కూడా రక్షించాలని చెప్పి వేడుకున్న నేపథ్యంలో ఇటు అధికారులంతా కూడా రెస్క్యూ చేసి వారిని ఎలాగైనా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా ఈ ప్రాంతాల్లోకి వరద ప్రవాహం రోడ్లపైకి వచ్చి చేరుతుంది. చాలా గ్రామాలకు కనెక్టివిటీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఉధృతంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ వరద ప్రవాహంలో ఎవరు కూడా రోడ్లు దాటి ప్రయాణించే చేయలేని పరిస్థితి. ఒకవేళ రిస్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వరద ప్రవాహంలో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంది. ఈ వరద ప్రవాహం నేపథ్యంలో చాలా చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ధర్మపురి, జగిత్యాల పెద్దపల్లి, ఇటు నిజామాబాద్ హైవే, కరీంనగర్, హైదరాబాద్, మానకొండూరు ఈ ప్రాంతంలో అంతా కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి కూడా రోడ్లపైకి చేరింది. చాలా ప్రధాన రహదారులపైన నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇటు ప్రస్తుతం అయితే నేషనల్ హైవే 63 పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచి ఇటువంటి వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి ప్రాంతాల్లో పోలీసుల పహార కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి ప్రాంతాలకు ఎవరు ప్రయాణించవద్దని చెప్పి బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు కురుట్లలో వరద ప్రవాహం ఎక్కువగా వచ్చేస్తుంది. కురుట్ల పట్టణం కావచ్చు, ఇటు మెట్పల్లి కావచ్చు, చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. వారంతా కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి. కరీంనగర్తో పాటు ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా రాజీవ్ రహదారిపైకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పోటెత్తుతుంది. ఇటు చాలా ఇటు మరొకవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇళ్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి 40 గేట్లను ఓపెన్ చేసి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు గోదావరి నదిపైన నిర్మించినటువంటి ఇళ్లంపల్లి, పార్వతి బ్యారేజ్, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్ ఈ బ్యారేజ్ల గేట్లన్నీ ఓపెన్ చేసి దాదాపు లక్షల క్యూసెక్ల నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లంతా కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి వరదపైన సమీక్ష చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు సహాయ చర్యలు అందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు కార్పొరేషన్ పరిధిలో, మున్సిపాలిటీల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, రెస్క్యూ బృందాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పెద్ద ఎత్తున వరద పోటెత్తినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ రకంగా భారీ వరద ఎగువ నుంచి దిగువకు పోటెత్తుంది. చాలా చెరువు కట్ట సంబంధించి కట్టలు కూడా తెగిపోతున్నాయి. ఆ తెగిపోయినటువంటి కట్టలకు సంబంధించిన నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. జగిత్యాల జిల్లాలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు ధర్మపురి వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏదైతే గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. పూర్తిగా కాలనీలన్నీ కూడా జలమయమైపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి చోట కనిపిస్తుంది. మరొకవైపు ఇటు తోటపల్లి సంబంధించినటువంటి రిజర్వేర్ సంబంధించినటువంటి వరద ప్రవాహం పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిపైకి చేరుతుండటంతో ఈ రాజీవ్ కట్ట తెగిపోయేటువంటి ప్రమాదం ఉంది. రాకపోకలు స్తంభించేటువంటి అవకాశం నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా భారీ వాహనాలు కావచ్చు, ఇటు మామూలు వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్లపైకి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు వరద ప్రవాహం కొనసాగుతుంది. మరొకవైపు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు గోదావరి ప్రవాహం, మానేరు ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా కొంత ప్రమాదాల బారి ఏదైతే వరదలు చిక్కున్న వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.